హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిరువనంతపురం వీడియో. ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కు వచ్చేసాం. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి, చూద్దాం రండి. అనంత పద్మనాభ స్వామి అనగానే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక చోట అనంత పద్మనాభ స్వామి వ్రతానికి వెళ్ళాం. వ్రతం అయిపోగానే మనసులో ఒకలాంటి కలత, ఎంతో దిగులుతో తిరిగి వచ్చేశాను. నేను స్వామిని ఏ కోరిక కోరకున్నా కూడా కేవలం ఆ వ్రతం చూసినంత మాత్రానే స్వామి నడి సముద్రంలో మునిగిపోతున్నాను అని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న నన్ను అడగకుండానే ఒడ్డుకు చేర్చాడు. అంధకారంలో కూరుకుపోయి ఇది చెడు అని గ్రహించలేని స్థితిలో ఉన్న నన్ను ఆ ఊబి నుండి బయటికి లాగి వరాల జల్లు కురిపిస్తున్నాడు ఆ అనంత పద్మనాభ స్వామికి కోటి కోటి నమస్కారాలు. గుడి బయటే కాదు, గుడి లోపల కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గుడి ఆవరణ అంతా కోలాహలంగా, కన్నుల పండగగా అనిపించింది. నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే అవడంతో జ్యోతి పెట్టుకోవటానికి వినాయక స్వామి టెంపుల్కు వచ్చాం. గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి 2వ శనివారం స్వామి అనుగ్రహంతో జ్యోతి వెలిగించడం చేస్తున్నాం. ఈసారి ఈ పుణ్యతీర్థంలో ఈ దేవాలయంలో జ్యోతిని వెలిగించటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను మా పాప కేరళ శారీస్ కట్టుకొని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాం. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్తో పాటు అట్టుక్కల్ భగవతి టెంపుల్, పూవర్ ఐలాండ్, అరిమళ శివ టెంపుల్, కోవలం బీచ్ ఇవన్నీ కూడా చూడాల్సిన ప్రదేశాలు. ఇదే అట్టుక్కల్ భగవతి టెంపుల్. అక్కడి నుండి పూవర్ ఐలాండ్ బయలుదేరాం. అలా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులు కురిశాయి. పూవర్ ఐలాండ్లో బోటింగ్ చాలా స్పెషల్. ఇక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఉంటాయి. బోటింగ్ మొదలవ్వగానే కావాలనుకుంటే మనం ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి బోటింగ్ పూర్తయ్యాక వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. కేరళలో ఎన్ని చోట్ల బోటింగ్ ఉంటే అన్ని చోట్ల ఎక్స్పీరియన్స్ చేయమని నేను చెప్తాను. మట్టుపెట్టిలో, టేకడిలో, అలపిలో, ఇప్పుడు పూవర్ ఐలాండ్లో దేనికదే స్పెషల్. ఒక సీనరీని మించి ఒక సీనరీ ఉంటుంది కాబట్టి అన్ని ప్లేసెస్లో బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.
ఇక్కడ చూస్తున్నట్టు ఫ్లోటింగ్ విల్లాస్ని ఇప్పుడిప్పుడే బిల్డ్ చేస్తున్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ని కూడా ఫ్యూచర్లో చేయాల్సిందే. Thank you.
మధ్యలో గోల్డెన్ శాండ్ బీచ్ అనే ప్లేస్లో ఆపుతారు. ఇక్కడ ఇసుక బంగారు వర్ణంలో ఉండడం వల్ల పేరు వచ్చింది. మెస్మరైజింగ్గా ఉంది కదా, ఆ అలల శబ్దాన్ని వినండి. హరహర మహాదేవ శంభో శంకర. ఇంత గొప్ప శివరూపాన్ని ఇంతకు ముందెన్నడు చూడలేదు. గంగను జటాజూటంలో బంధిస్తున్న శివుడి రూపం ఎంత బాగుందో కదా. ఇక్కడే అరిమల బీచ్ కూడా ఉంది. నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సీనిక్ ప్లేస్ ఇది. బీచ్ని చూస్తూ ఇలాగే ఉండిపోలేం కదా. ఆడుకుందాం రమ్మని అలలు పిలుస్తున్నాయి. వెళ్ళిపోదాం పదండి. ఆహా, ఎదురుగా సముద్రం, చేతిలో ఉప్పు కారం దట్టించిన మామిడి ముక్కలు తింటూ ఉంటే ఎంత బాగుందో. అఫీషియల్గా అరిమల బీచ్ని మా ఫేవరెట్ బీచ్గా ప్రకటించేస్తున్నాం.
ఈ కాకులను చూడండి, అలలతో భలే ఆడుకుంటున్నాయి కదా. మా పాపకు మా వారికి బీచ్ ఒడ్డున గడపడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికి లెక్కలేనని బీచ్లకు తిప్పారు. ఎన్ని గంటలైనా అలా సముద్రాన్ని చూస్తూ గడిపేస్తారు. కెరటాన్ని చూసి ఏ బీచో చెప్పేయగలరు కూడా. ఈ సముద్రపు అలలే మాకు థెరపిస్ట్లు అని జోక్ చేస్తూ ఉంటారు. ప్రకృతి కలిగించే మానసిక ఆనందం మాటల్లో చెప్పలేం కదా. ఇదే కోవలం బీచ్. ఇక్కడ సన్సెట్ చూసి సక్సెస్ఫుల్గా కేరళ ట్రిప్ని ఫినిష్ చేశాను. కేరళ మాత్రం ఒక అద్భుతం. హిల్ స్టేషన్స్, బోటింగ్, బీచెస్, వైల్డ్ లైఫ్, మౌంటైన్స్, అడవులు, ఘాట్ రోడ్స్, దేవాలయాలు, అన్ని రకాలుగా మనసులను అలరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కేరళ ఫర్ గివింగ్ అస్ సో మెనీ స్వీట్ మెమరీస్. థ్యాంక్ యూ.